గుట్టుగా జరుగుతూ ఉంది ఈ వ్యాపారం, చాలా గుట్టుగా జరుగుతూ ఉంది. ఎవరికి అనుమానం రాకుండా చూడడానికి సుందరి మనల్లాగుండే అమ్మాయిల ఫోటోలు అయితే మీకు చాలా మందిది పంపిస్తారు, అంటే ఆ దరిదాపుల్లో ఏరియాలో ఉండే అందరిది పంపిస్తారు. పాకిస్తాన్ వేణుమా పాకిస్తాన్ ఇరుకు, ఆఫ్ఘనిస్తాన్ వేణుమా ఆఫ్ఘనిస్తాన్ ఇరుకు, ఇండియా వేణుమా ఇండియా ఇరుకు, ఇన్నా వేణుమో ఎల్లా ఇరుకాడ. మన సినిమా హీరోయిన్ల కూడా తక్కువ, ఆరేంజ్ అందాలు ఆరేంజ్ ఫిగర్లు మెయింటైన్ చేయడం అంటే కత్తులు కావాలా కత్తులు, కటార్లు కావాలా కటార్లు, మొత్తం ఆయుధాలన్నీ వాళ్ళే మొత్తం పెట్టుకున్నారు. మీరేం ఎత్తుకెళ్ళాల్సిన పనిలేదు. నా సబ్స్క్రైబర్ల కోసం నా జీవితం అంకితం చేసేసి లోపలికి అయితే వెళ్తున్నా. భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఒమాన్ యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు క్యాపిటల్ సిటీ అయిన మస్కట్లో అయితే ఉన్నాము. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు ఈ వీడియో ఏంటని చెప్పి మీకైతే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఛాయ్ తాగడానికి అయితే వచ్చినాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఛాయ్ వచ్చే కొద్దికి 100 పైసలు, అంటే మన కరెన్సీలోకి 24 రూపాయలు అలా పడుతుంది. సో ఛాయ్ తాగేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్గా గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. పొద్దున్న పొద్దున్నే ఛాయ్ పడితే ఆ ఫీలింగే వేరు. రోజంతా ఒక మంచి వైబ్తో అయితే స్టార్ట్ చేసిన, ఎండ మాత్రం సావు మింగుతూ ఉంది. అసలుకి పొద్దున్నే 10 అవుతూ ఉంది టైం, 10 గంటలకి ఎండ చూడండి ఏ రేంజ్లో ఉందో. బాబ్బా దుమ్ము లేచిపోయింది ఎండ అయితే. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అందరూ వాళ్ళ పనికి అయితే వెళ్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ రూల్స్ గట్రా బ్రహ్మాండంగా పాటిస్తున్నారు. అక్కడ ఓ ట్యాక్సీ అని ఉంది చూసినారా, ఆ ఓ ట్యాక్సీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒమాన్కి వస్తున్నారంటే ఓ ట్యాక్సీ యాప్ మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మెయిన్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ ఏదైతే ఉందో ఆటగాళ్ళు ఆటలాడుకునేది అవన్నీ మొత్తం ప్రొహిబిటెడ్ అనమాట, అవన్నీ ఏం చేయరాదు. ఇది ముందే మీకు తెలుసు, ఇది మొత్తం అరబిక్ కంట్రీస్ వస్తుంది. ఎక్కువ శాతం మోస్ట్లీ 80% ఇక్కడ ముస్లింలే బతుకుతారు. ఇది ముస్లింల దేశం. ముస్లింల దేశంలో కూడా ఆటలాడుకునే ప్రదేశాలు ఉన్నాయా, ఇలాంటి ఒక చోటు ఉందా అని చెప్పి ఇంతవరకు తెలుగులో ఎవరూ చేయలేదు. ఇలాంటి వీడియో చేసే సాహసం ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. మొట్టమొదటిసారిగా మీ వంటర ప్రయాణికుడే ఇక్కడ ఉన్న నిజాలన్నింటినీ బయటికి తీస్తున్నాడు. ఇక్కడ ఏమి ముందో ఉన్నది ఉన్నట్టు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఏదైతే ఈ అమ్మాయిల పత్తి వ్యాపారాలు ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే చాలా రహస్యంగా చాలా గుట్టుగా జరుగుతుంది అన్నమాట. ఈ దేశంలో చాలా సెక్యూరిటీలు చాలా పంచాయతీలు అనేది ఉంటుంది. అందులో ఇక్కడ మీకు టిండర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ టిండర్లో చాలామంది ఇంకా గుంటలు లపాకీలు అందరూ ఉంటారు, కిందే నెంబర్ ఇచ్చేస్తుంటారు. మీకు కావాలంటే మీరు వాళ్ళకి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈరోజు లోకల్ సిమ్ కొనుక్కునేసి ఆ నెంబర్కి మెసేజ్ చేసినారు అనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గర నుంచి నీకు రీప్లై అయితే వస్తుంది. అదేం వస్తుందో కూడా ఇప్పుడు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. స్క్రీన్లో కూడా అది వస్తూ ఉంటుంది ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి. మెసేజ్ చేస్తారు మీరు ఎక్కడున్నారు మీకేం సర్వీసెస్ కావాలా అని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది. ఎట్లా ఓకే నేను నీ ఉన్న లొకేషన్ పంపించడం అనుకోండి, అక్కడే దగ్గరలో ఉన్న దరిదాపుల్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు అన్నీ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తారనమాట. అమ్మాయిల ఫోటోలు అన్నీ చూడడానికి సుందరి మనల్లాగుండే అమ్మాయిల ఫోటోలు అయితే మీకు చాలా మందిది పంపిస్తారు, అంటే ఆ దరిదాపుల్లో ఏరియాలో ఉండే అందరిది పంపిస్తారు. అందులో మీరు మీకు ఇష్టం వచ్చి మీ కళ్ళకి ఎవరైతే నచ్చినారో ఎవరు చూడడానికి బాగున్నారో వాళ్ళనైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుందంటే ఒక లొకేషన్ అయితే పంపిస్తారు మీకు. ఆ లొకేషన్ దగ్గరికి నువ్వు రా, నువ్వు ఈ టైంకి అయితే రా అని చెప్పి ఆ లొకేషన్ దగ్గరికి రమ్మని చెప్పి చెప్పినారు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నేను రెడీ అయ్యి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను. చూసుకోవచ్చు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు నిజంగానే స్కామ్లు ఏమైనా చేస్తారా, లేకపోతే లోపల ఏమైనా దొంగలు ఉండి నన్ను కొట్టేసి నా దగ్గర అన్నీ లాక్కొని పారిపోతారా, నాకేం తెలీదు, లేకపోతే ఇంకా పోలీసులు వచ్చేసి చుట్టుముట్టేస్తారా, ఏమన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయా, అసలు నా ఊహగడలేదు. మొదటిసారి ఫుల్ రిస్క్ చేసి చాలా డేర్ చేసి చేస్తున్నాను, అది ఏం జరుగుతుంది ఏంటో నాకు ఐడియా లేదు. సో ఆలస్యం లేకుండా లోపలికి అయితే వెళ్దాం పదండి. వాళ్ళు ఇక్కడి నుంచి ఇచ్చిన లొకేషన్ 450 మీటర్లు అయితే ఉంది నా హాస్టల్ దగ్గర నుంచి. సో 450 మీటర్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది లోపల అని చెప్పి నేనైతే తెలుసుకోవాలని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఏదైతే కదైంది రిస్క్ చేసేద్దాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి కదా, రిస్క్ చేసేద్దాం. రిస్క్ చేసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం పదండి. చూడడానికి ఒక్కొక్కరు నాకు పంపించిన ఫోటోల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క బామ్మలు మామూలుగా లేరు, అసలు అప్సరస కన్యలు మన హీరోయిన్లు కూడా తక్కువ ఆ రేంజ్లో ఉన్నారు, అంత అందంగా ఉన్నారు. సో పోయి ఒకసారి లోపల ఏం జరుగుతుంది, అసలు నిజంగానే జరుగుతుందా లేకపోతే ఇవన్నీ ఫ్రాడ్లు అని చెప్పేసి తెలుసుకుందాం పదండి. మీరు లొకేషన్ చూసుకున్నట్టే చూడండి 450 మీటర్లు అయితే ఉంది, నేను నడుచుకుంటా వెళ్తున్నాను.
ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇచ్చిన లొకేషన్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో చలో స్టార్ట్ చేసి వెళ్దాం పోదండి, ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళాలన్నమాట. ఈ డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా, ఇంకా ఎగ్జాక్ట్గా 200 meters అయితే ఉంది. చూసుకోవచ్చు ఈ అసలు గల్ఫ్ కంట్రీస్లో ఏంట్రా ఇలాంటి ఒకటి ఉంది అని చెప్పి నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దుబాయ్లో ఉంది, దుబాయ్లో మొత్తం కార్డుల వ్యాపారం, మొత్తం కార్డు కింద చల్లేసి ఉంటారు. ఆ కార్డులు ఎత్తుకొని ఫోన్ చేస్తే అవన్నీ మీకు తెలుసు దుబాయ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఒమాన్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒమాన్లో ఇక్కడ మన చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా వదిలేసి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు కదా. సో వాళ్ళ కోసం ఏమన్నా పెట్టినారో ఏమో తెలీదు, కానీ మామూలు రేట్లు కూడా ఘోరంగా చెప్తున్నారు. ఎంత అంటే 30 ఒమాని రియాల్ అంటే చెప్తున్నారు, అంటే మన దాంతో 6,500 రూపాయలు, 6,600 6,700 వస్తుంది. ఆల్మోస్ట్ 7,000 రూపీస్ అనుకోండి, 30 ఒమాని రియాల్ అంటే చెప్తున్నారు. సో వెళ్ళి చూద్దాం ఏమంటారో ఏంటో. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను, కొంచెం టెన్షన్ ఉన్నాను. కొంచెం తేడా జరిగింది అనుకో పోలీసులు వచ్చి నన్ను లోపల బొకలో వేస్తారు, ఇక్కడి నుంచి అట్లా డిపోర్ట్ కొట్టి మన దేశానికి అయితే పంపించేస్తారు నన్ను, లేదంటే కేసు పెట్టి నన్ను జైల్లో వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో అవన్నీ మొత్తం ప్రొహిబిటెడ్ కదా, అవన్నీ ఇల్లీగల్, అవన్నీ చేయరాదు. ఇక్కడ రూల్స్ అంటే రూల్స్, ప్రతి ఒక్కరు రూల్స్ పాటిస్తారు. క్యాబులు తోలేదు కూడా మొత్తం వాళ్ళు ఒమానీ వాళ్ళే తోలుతున్నారు అనమాట. క్యాబులు కూడా మన వాళ్ళు కూడా తోలట్లేదు, మొత్తం ఒమానీ వాళ్ళే. మొత్తం కంట్రోల్ అంతా వాళ్ళ సుల్తాన్ దగ్గరే ఉంది. సో కొంచెం భయంగా కూడా ఉంది నిజానికి వ్లాగ్ చేసేదానికి. నాకు ఇంత భయంగా ఉన్నా కూడా సరే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోవాలా, ఈ దారిలోకి వెళ్ళాలా? సో వెళ్దాం పదండి. లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాను. రీచ్ అయిపోయి వాళ్ళకైతే ఫోన్ చేసిన, ఎవరైతే నాకు మెసేజ్ పెట్టినారో వాళ్ళకైతే ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తాను చూడండి, డిజిటల్ ప్రింటింగ్ అని చెప్పి మీ ముందర ఒక బిల్డింగ్ కనిపిస్తాను కదా, డిజిటల్ ప్రింటింగ్. ఆ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్కి అయితే రా, సెకండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చి నాకు ఒక రూమ్ నెంబర్ అయితే ఇచ్చినారు, 11 రూమ్ నెంబర్కి అయితే రా, అక్కడికి వచ్చి నువ్వు ఫస్ట్ బిల్డింగ్ ఫోటో పంపించమన్నారు బయట నుంచి. మీరు చూసుకోవచ్చు, నేను ఇంక ఎక్కువ వాళ్ళు చూపించలేదు, చూపిస్తే రిస్క్ అవుతుంది. సో మొట్టమొదట ఏమరా అంటే నువ్వు ఇక్కడికి వచ్చినందుకు ఆధారంగా బిల్డింగ్ ఫోటో పంపి అని చెప్పినారు. నేనైతే ఫోటో తీసి పంపించినాను వాళ్ళకైతే. ఇక్కడ నుంచి రూమ్ లోపలికి ఫోటో, 2 ఫోటోలు పంపించిన తర్వాత రూమ్ లోపలికి అయితే రా, సెకండ్ ఫ్లోర్కి రా, రూమ్ నెంబర్ 11కి అయితే రా, నువ్వు 11కి వెళ్తే నీకు కావాల్సిన అమ్మాయి ఆడు ఉంటుంది, నువ్వు పోయి ఏమన్నా చేసుకో అని చెప్పి మెసేజ్ అయితే పంపించినారు. ఆడు రూమ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకో ఫోటో పంపించమన్నారు, నువ్వు నేను రూమ్ బయటే ఉన్నానని చెప్పి ఇంకో ఫోటో తీసి పంపి అని చెప్పి చెప్తున్నారు. అమ్మో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలా. ఈ వీడియో తర్వాత మళ్ళీ వీడియోలు రాలేదనుకోండి మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి, మనకి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని చెప్పేసి. ఈ వీడియో తర్వాత వీడియో రాకపోతే, వీడియో తర్వాత వీడియో వస్తే ఓకే నేను సురక్షితంగానే ఉన్నానని చెప్పి భావించండి. మొత్తం నా సబ్స్క్రైబర్ల కోసం నా జీవితం అంకితం చేసేసి లోపలికి అయితే వెళ్తున్నా. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలా. చలో దూరంగా వచ్చినాను మీకు ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి. సో ఇంకైతే చలో లోపలికి అయితే వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం బండి. మామా బతికే ఉన్నా, ఎట్లాగట్లా బయటకైతే వచ్చేసిన అసలు నమ్మలేరు. లోపల ఏం జరిగిందో చెప్తే అసలు బుర్ర పాడైపోతుంది, మైండ్ బ్లోయింగ్. అసలు లోపల ఏం జరుగుతుందో చెప్తే బాబోయ్ మామూలుగా లేదు, అసలుకి ఘోరమైన చెక్కింగ్లు. మై అతను మతిపోయింది అనుకోండి లోపల, అయ్యోయ్యో నెక్స్ట్ లెవెల్ వరపా, అది వేరే లెవెల్ వరపా. అసలు ఏమన్నానా ఏమన్నానా, మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడి నుంచి అయితే ఏమాత్రం స్కిప్ కొట్టకండి, ఇక్కడి నుంచి పూర్తిగా చూడండి. మీకు అసలు లోపల ఏం జరిగిందో ఏంటో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుస్తుంది. అమ్మా అయ్యా, ఇది నేను ఏడా చూడలేదయ్యా, ఇదేందయ్యా ఇది ఇట్లా ఉంది. సో అసలు ఏం జరిగిందో మీకు డీటెయిల్డ్గా చెప్తాను, వినండి. అసలు బయట నుంచి నేను అపార్ట్మెంట్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళాలంటే అపార్ట్మెంట్ ఫోటోలు పంపించమన్నారు. నేనైతే 2 ఫోటోలు తీసి అపార్ట్మెంట్ ఫోటోలు అయితే పంపించినాను. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 11 ఇచ్చినారు కదా, ఆ 11 బయట నుంచి ఫోటో పంపించమన్నారు. సరే బయట నుంచి కానీ మళ్ళీ బయటకు వెళ్ళి బయట నుంచి ఫోటో తీసి పంపించినాను, 1 మినిట్ వెయిట్ చేయమన్నారు. నాకు ఆ కంగారు ఎత్తిపోతుంది, ఏంట్రా 1 మినిట్ వెయిట్ చేయమన్నారు, లోపల ఎవరన్నా ఉంటారా గన్నులు పెట్టుకొని, లేకపోతే ఎవరైనా మళ్ళీ కొట్టేదానికి ఎవరన్నా ఉంటారా అని చెప్పి నాకు ఒక పక్క కంగారు, మొత్తం టెన్షన్ అయిపోతుంది, చెమటలు పట్టేస్తుంది.
అయిపోతుంది. మొత్తం నిజాన్ని చెప్పాలంటే పైంట్ నడిచిపోతుంది ఆ టైంలో. అసలే ఇది ముస్లింల దేశం, ఇలాంటి దేశంలో ఇలాంటి పత్యాపారాలు ఇవన్నీ అంటే ఇంక మనకి బాగా గిట్టిగా రాడ్డు పడతారా అని కంగారు వచ్చేస్తుంది. సరే ఎట్టన సరే తీయాల్సిందే, వీడియో తీయాల్సిందే, లోపలికి వెళ్ళి మన వాళ్ళు చూపించాల్సిందే అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నా. వెయిట్ చేసే కొద్దిగా టెన్షన్ పెరిగిపోతుంది నాలో, టెన్షన్ ఆటోమేటిక్గా. అలాంటి టైంలో కరెక్ట్గా 1 మినిట్ తర్వాత ఒక పాప అయితే వచ్చి డోర్ అయితే ఓపెన్ చేసిందనమాట. ఓపెన్ చేయంగానే అమ్మ బాబోయ్ బతికి బట్ట కట్టినారా బాబు అని చెప్పి ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ నాకు, దానిలో లోపల ఆనందమైన ఫీలింగ్. సరేరా లోపల ఏం జరుగుతుంది, వీళ్ళు ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తారు మనం తెలుసుకుందాము అని చెప్పేసి నేనైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీ చాట్ ఏదైతే ఉందో చాట్ చూపి అని చూపి చెప్పింది ఆ పాప. చాట్ చూపించిన తర్వాత ఫోటో అయితే తీసుకునింది చాట్ని. చాట్ని ఫోటో తీసుకుని వేరే ఎవరికో సెండ్ చేస్తా ఉంది చాట్ ఫోటోని, వాళ్ళ కంపెనీ అనుకుంటా, వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ చాట్ ఫోటో అయితే తీసి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంది. ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలర్కి పంపిస్తుంది. మళ్ళీ వాళ్ళు డీల్ ఏం మాట్లాడుకుంటారేమో. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఉంపు సంపుల్ని చూసి నా మత అయితే పోయింది. పాకిస్తాన్ వేణుమా పాకిస్తాన్ ఇరుకు, ఆఫ్ఘనిస్తాన్ వేణుమా ఆఫ్ఘనిస్తాన్ ఇరుకు, ఇండియా వేణుమా ఇండియా ఇరుకు, ఇన్నా వేణుమో ఎలా ఇరుకాడ, అన్ని సరుకుంది మావ, సరుకు మామూలుగా లేదు. మళ్ళా ఏమి అందాలు, మన సినిమా హీరోయిన్ల కూడా తక్కువ. ఆరేంజ్ అందాలు, ఆరేంజ్ ఫిగర్లు మెయింటైన్ చేయడం అంటే అబ్బా బాబా బాబా మామూలు విషయం కాదు, నెక్స్ట్ లెవెల్ వరమా. అసలుకి అంత అందంగా ఉండరు, అసలు ముట్టుకుంటే కందిపోతారేమో అన్నట్టు ఉన్నారు. బా ఏమి అందం, ఏమి అందం, ఏమి తేజస్సు, మామూలుగా లేదు లోపల. సో వెళ్ళిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది అని కూడా మీకు చెప్తాను. మీ వెళ్తారు లోపలికి వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ వరకు బాగానే ఉండదు. దాని తర్వాత మీరు వెంటనే డబ్బులు అనేది పే చేయాలన్నమాట. వెంటనే సెలెక్ట్ చేసుకున్న వెంటనే డబ్బులు పే చేయమంటారు, 30 ఒమాని రియాల్ అయితే పే చేయాలా. సో నేనైతే చూసినాను అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి, మొత్తం ప్రాసెస్ అయితే కనుక్కున్నాను. మొత్తం జెన్యున్గానే అన్నీ జరుగుతూ ఉంది. మొత్తం ఇక్కడ ఏదైతే ఉందో అందరూ కళ్ళు కప్పి దాన్ని అయితే చేస్తున్నారు. మామూలు సెక్యూరిటీ లేదు, మామూలు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఎవరైనా ఇక్కడ ఒమాన్లో ఉండేది చూస్తున్నారంటే మీకు తెలుసుంటుంది, ఒమాన్లో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి తెలుసుంటుంది. సో నాకు తెలిసి బయట దేశం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే తెలీదు ఒమాన్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు మొత్తాన్ని చూపిస్తున్నాను. మీరు వీడియో క్లిప్పులు కూడా చూడొచ్చు, నేను డిస్ప్లే చేస్తాను. లోపల ఏం జరిగిందంటే ఒక పెద్ద ఇల్లు అన్నమాట, ఇల్లు మొత్తం విశాలంగా ఉన్నాయి. అందులో 3 రూములు అయితే ఉన్నాయి, 2 వాష్రూమ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో. అన్ని రూముల్లో బెడ్లు పెట్టిండారు, కావాల్సిన ఆటకి కావాల్సిన సామాగ్రీలన్నీ వాళ్ళే పెట్టిండారనమాట. వాళ్ళ దగ్గర అన్ని ఆటకు కావాల్సిన సామాగ్రీలన్నీ పెట్టుకున్నారు. ఏ యుద్ధాలు, ఏ ఆయుధాలు, మొత్తం కత్తులు కావాలా కత్తులు, కటార్లు కావాలా కటార్లు, మొత్తం ఆయుధాలన్నీ వాళ్ళే మొత్తం పెట్టుకున్నారు. మీరేం ఎత్తుకెళ్ళాల్సిన పని లేదు. అబ్బాబాబా అయితే ఇండియన్స్ కూడా ఉన్నారు అక్కడ. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇండియన్స్ ఉన్నారు అందులో. మీకు చెప్పచ్చా చెప్పకూడదో నాకైతే తెలీదు. మోస్ట్లీ మీకు తెలుసు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసే వాళ్ళంతా అంతే. మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చేసి వాళ్ళనైతే ఇక్కడ ఈ వృత్తిలోకి అయితే దించినారు. అంటే వాళ్ళకి పోలీసులకి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి వీసా లేదు. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంట. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే వీళ్ళనే బొక్కలు వెళ్తారు. ఇది పెద్ద మాఫియా కానీ గుట్టుగా జరుగుతూ ఉంది ఈ వ్యాపారం. చాలా గుట్టుగా జరుగుతూ ఉంది. ఎవరికి అనుమానం రాకుండా ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకొని సౌండ్ ప్రూఫ్లన్నీ సెట్ చేసుకునేసి అమ్మ బాబు చాలా గుట్టుగా చేస్తున్నారు వ్యాపారాన్ని. ఇంత గుడ్డ వ్యాపారాన్ని మనం బట్టబయలు చేసేసినాం, మనకి ఏమవుతుందో ఏమో తెలీదు. ఈ దేశం దాటేసిన తర్వాత ఈ లాగ్ అయితే వస్తుంది. ఈ లాగ్ ఈ దేశంలో ఉన్నంతకాలం నేను పెట్టదలుచుకోలేదు. ఈ దేశం దాటేసిన తర్వాత కావాలంటే పెడతాను. సో అట్ట మిమ్మల్ని మంచిగా మసాజులు గట్రా అన్నీ మీ కళలో ఏవైతే ఉన్నాయో అన్నీ మొత్తం చేసి ఆనందంగా ఇచ్చేసి పంపిస్తారు బయటికి. సో అతిగా ఆరాటపడి తొందరపడి ఇక్కడ వెళ్ళి మోసపోకండి, డబ్బులను అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ దేశంలో ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పి మీకైతే చెప్తున్నాను. కానీ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇండియా, థాయిలాండు, ఇనా కంట్రీ అన్నీ ఉన్నది ఈ ఒమాన్లో, ఈ ముస్లింల కంట్రీల్లో. అబ్బాబాబా అందుకే అమ్మాయిలు కనబడకుండా ఉండే అమ్మాయిలందరూ ఈ ఒమాన్లో దొరుకుతున్నారబ్బా, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ జరిగిన విషయం అయితే ఇదే. సో చాలా రిస్కులు చేసి చాలా డెరిల్ చేసి వీడియో అయితే చేసినాను. హోప్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకొని వెంటనే తక్షణం వంటర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం హోల్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఈ వీడియో అయితే ఇంత తెలియజేస్తున్నాను. ఇట్లీ మీ వంటర ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఒమాన్.